తొలి ఏకాదశి పర్వదిన సందర్భంగా శ్రీ 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 సత్యమాతల్లి అమ్మవారిని శాకాంబరి దేవిగా అలంకరించి భక్తుల దర్శన భాగ్యం కల్పించారు. ఉదయం నుంచే భక్తుల ఆలయానికి విచ్చేసి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పర్వదినం నాడు అమ్మవారి ఆశస్సులు పొందిన వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని అక్కడ ప్రజల నమ్మకం. ఈ నేపథ్యంలో గాజువాక శాసన సభ్యులు తెప్పల నాగిరెడ్డి సతీ సమేతంగా హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో శ్రీమతి రాధ, సూర్యసిటి శివ, కోటి నాయుడు, హరినాథ్ అధిక సంఖ్యలో కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. అమ్మవారి కార్యక్రమాలు గౌరీ సేవా సంఘం వారి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా ఈ రోజు తొలియాకాదశి సందర్భంగా మన అమ్మవారిని శాకాంబరి దేవిగా అలంకరించి మరి భక్తులందరికీ కూడా మరి ఆ దర్శనాలు కల్పించారు. అలాగే మరి 25వ తారీఖు జరిగే మరి పెద్దలందరూ కూడా చెప్పడం జరిగింది. మరి వచ్చే 25వ తారీఖు నుంచి జరిగే అమ్మవారి పండగ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొంది మరి అమ్మవారి యొక్క మహిమలు మరి వార్డు కాదు గాజువాక పరిసర అందరికీ కూడా తెలుసు. అంత ప్రతిష్టమైనటువంటి సిద్ధమతల్లి అమ్మవారు అమ్మవారి యొక్క పూజలో ప్రతి ఒక్కరూ పాల్గొని అమ్మవారి యొక్క కృప ప్రదర్శన పొందవలసిందిగా కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. మాట్లాడండి. ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేసిన సోదరి సోదరులు అందరూ కూడా స్వాగత సుమంజలి. మరి అమ్మలగా నమ్మ మూల కుటుంబ గాజువాక గ్రామదేవత భానుజుకోవాలి వెలవెలిపోయినటువంటి శ్రీ సత్యమ్మ తల్లి అమ్మవారి ఆషాఢ తొలి ఏకాదశి శాకాంబారి అమ్మవారి అలంకరణ. మరి అమ్మ దేవుంటే అన్నీ ఉన్నట్లే మరి విశాఖ జిల్లా ప్రాంతంలోనే పేరుగాంచిన అమ్మవారు ఈ యొక్క సత్యమ్మ తల్లి. కుల మత రాజకీయాలకు అతీతంగా స్నేహపూర్వకంగా ఈ యొక్క కమిటీ సభ్యులు అందరూ కూడా కలుపుకొని మరి ఏ కార్యక్రమం జరిగినా అందరూ వచ్చితేనే ఒక పండగగా జరుగుతుందని చెప్పేసి వారు ఒక ఎజెండాగా తలచిపెట్టారు. మరి అలాగే ఈ యొక్క కార్యక్రమానికి చాలామంది సుమారు ఈరోజు 300 మంది మహిళలు వచ్చేసి అమ్మవారి యొక్క శాకాంబరి అలంకరణ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి ఇలాగే రాబోయే కాలంలో మరి ఆగస్టు 25వ తారీఖు నుంచి అమ్మవారి ప్రధాన పండగ, మరి 23, 24, 25 మూడు రోజులు ముచ్చుదైన పండగ, ముత్యాల పండగ, రత్నాల పండగ. మరి అందరూ కూడా మరి ఆ రోజు కార్యక్రమాలు కూడా దిగ్విజయంగా మరి ప్రతి ఏడాది కూడా మరి ఎంతో సంబరంగా జరుగుతుంది. అలాగే ఆ రోజు జరగబోయే కార్యక్రమాన్ని కూడా భావనతోటి అందరూ కూడా పిలిచిన పిల్లలకు కానీ విచ్చేయాలి. ఎందుకంటే ఆ యొక్క అమ్మ దైవం ఉంటే అన్నీ ఉన్నట్లే మరి ఈరోజు ఒక భావనజుగల ప్రాంతం కానివ్వండి, ప్రజలు కానివ్వండి, మరి అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారంటే ఆ యొక్క తల్లిదండ్రులు దీవెనే. మన ఆను ప్రకారం నేను చెప్తున్నాను. మరి ఇదే ఏరియాలో నాకు స్ట్రోక్ వచ్చింది, వెంటనే వితిన్ 2 డేస్లో నేను రికవర్ అయిపోయాను. ఆ డాక్టర్ గారు కూడా ఆశ్చర్యపోయారు మిరాకిల్, ఎందుకంటే స్ట్రోక్ వచ్చిన వాళ్ళు మినిమం 1 నెల రోజులు బెడ్ మీద ఉంటారు. అలాంటిది మీరు ఈరోజు 3 రోజుల్లో మీరు కాల్ చేయి వెంటనే వచ్చిందంటే అది మిరాకిల్ అన్న నిజంగా తల్లిదండ్రులకు దీవెనని నేనైతే భావిస్తున్నాను. మరి అందరూ కూడా మీరు బాగుండాలి, మేము బాగుండాలి, సర్వే జన సుఖన భవంతు. మరి మీడియా వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మరి ఒక దేవాలయం డెవలప్ అవుతుందంటే మీరు మనసున్న మహారాజులు, అటు భగవంతునికి భక్తునికి పూజారు ఎలాగైతే మధ్యవర్తో అటు ప్రభుత్వానికి ప్రజలకు కూడా మీరే మధ్యవర్తులు. మరి మీరు బాగుండాలి ముందుగా మీరు మీరు కుటుంబ సభ్యులు కూడా మరొకసారి ఆషాఢ మాస తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ మరొకసారి ఈ యొక్క ఆలయ కమిటీ కార్యవర్గానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.